స్టాక్ జీకే పరంగా సార్ మరో ప్రధానమైన టాపిక్ సార్ వచ్చేసి స్టాక్ జీకేలో ఏంటి సార్ అంటే నదులు నగరాలు సార్ ఇక్కడ నదులు నగరాలు సార్ కొన్ని సందర్భంలో బిట్ అడుగుతుంటే సార్ ఈ నది ఒడ్డున నగరం పేరేమిటి ఈ నగరం ఏ నది ఒడ్డున ఉంది ఇలా అడుగుతాడు సార్ మనకున్న టాపిక్లు సార్ అంతర్జాతీయ సంస్థలు క్రీడలు బుక్స్ అండ్ ఆథర్సు ఆపరేషన్సు కమిషన్స్ కమిటీలు భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అవార్డులు ప్రముఖుల నియామకాలు ప్రధానమైన రాష్ట్రాలు వీటిపైన ప్రధానంగా మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంది సార్ స్టాక్ జీకేలో ఇది ఒక చిన్న పార్ట్ సార్ వచ్చేసి నదులు నగరాలు సార్ ఇక్కడ మరి ముఖ్యంగా సార్ న్యూయార్క్ నగరం హడ్సన్ నది ఒడ్డున ఉన్న సార్ న్యూయార్క్ ది ఎంపైర్ సిటీ అని ది యాపిల్ నగరం అని కూడా పిలుస్తున్నారు సార్ ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉన్న సార్ లండన్ నగరం సార్ ఇది థేమ్స్ నది ఒడ్డున ఉన్న నగరం సార్ లండన్ ప్రపంచంలో నగరాలకెల్లా విస్తీర్ణంలో ఫస్ట్ ఉన్న నగరం అంటే లండన్ నగరం సార్ అంతర్జాతీయ గ్రీనిచ్ రేఖాంశం కూడా ఈ నగరం నుండి వెళుతున్న సార్ లండన్ నగరం నుండి ప్రపంచంలో నగరాలకెల్లా జనాభాలో ఫస్ట్ ఉంది టోక్యో ఏరియా వైజ్గా ఫస్ట్ ఉంది మాత్రం లండన్ సార్ వచ్చేసి ఇక్కడ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది కామన్వెల్త్ సంస్థ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది సార్ ప్రసిద్ధిగాంచిన లార్డ్స్ స్టేడియం కూడా ఇక్కడే ఉంది సార్ లండన్ నగరం సార్ మేడమ్సు ఒక బిడ్డు అనేక రకాల అవగాహన రావాలి సార్ వచ్చేసి అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి మనం కైరో పట్టణం సార్ నైలు నది సార్ ఈజిప్ట్ క్యాపిటల్ కైరో సార్ ఇది ఆఫ్రికా ఖండంలో ప్రధానమైన కంట్రీ కైరో సార్ నైలు నది ఒడ్డున ఉన్న సార్ ఈ నైలు నది ఒడ్డున ఉన్న అతి ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ సన్ టెంపుల్ అంటే అబు సింబల్ సార్ అబు సింబల్ అనే యొక్క టెంపుల్ కూడా ఇక్కడ ఉంది సూర్యదేవాలయం సార్ ఒక ఆయన అంటాడు ది గిఫ్ట్ ఆఫ్ ది నైలు ఎవరాయన అన్నది నైలు నది అనేది ఈజిప్ట్ దేశానికి వరప్రసాదం లాంటిది నైలు నది అనేది లేకపోతే ఈజిప్ట్ అనేది సహారా ఎడారి యొక్క అంతర్భాగంలో ఉండేదని చెప్పి పిలిచిన వ్యక్తి సార్ చరిత్ర పితామహుడు హెరటోటస్ అనే వ్యక్తి సార్ ఒక చరిత్ర పితామహుడు హెరటోటస్ అనే వ్యక్తి ది గిఫ్ట్ ఆఫ్ ది నైలు అని చెప్పి కూడా ఈజిప్టుని పిలిచి అంటే నైలునా అంటే కైరో ఈజిప్టు దేశాన్ని పిలిచిన సంఘటన సార్ చరిత్ర పితామహుడు హెరటోటస్ అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ కౌటిల్యుడేమో అర్థశాస్త్రం అనే నవలను రాశాడంతే ఆయన రాసిన అర్థశాస్త్రం నవల మౌర్యుల ఆర్థిక రాజకీయ అంశాల ఆర్థిక అంశాలు కాదు సార్ రాజకీయ పరిపాలన అంశాలకు సంబంధించి సార్ వచ్చేసి మరి అదేవిధంగా సార్ జీవశాస్త్ర పితామహుడు రసాయనిక శాస్త్ర పితామహుడు సివిక్స్ పితామహుడు ఈ ప్రపంచంలో సకల శాస్త్రాల పితామహుడు ది గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ అనే గ్రంథ రచయిత అరిస్టాటిల్ సార్ అరిస్టాటిల్ రోమ్ నగరం సార్ ఇది టైబర్ నది ఒడ్డున ఉన్న సార్ రోమ్ నగరం ది సిటీ ఆఫ్ ది సెవెన్ హిల్స్ అని ది సిటీ ఆఫ్ ది ఎటర్నల్ సిటీ అని కూడా ఈ రోమ్ నగరాన్ని పిలుస్తున్నారు సార్ అదేవిధంగా సార్ బాగ్దాద్ ఇంతకంటే ముందు సార్ వచ్చి అంటే అక్కడ ఉంది ఒక చిన్న బిట్ సార్ వియన్నా ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెర్రా వియన్నా సార్ ఇది డానిబ్ నది ఒడ్డున ఉన్న సార్ ఈ ప్రపంచంలో ఇంటర్నేషనల్ రివర్ డానిబ్ నది ప్రపంచంలో 7 దేశాల గుండా ప్రవహిస్తున్న నది సార్ ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా ఈ వియన్నాలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉన్నది సార్ గతంలో అడిగిన వీడు సార్ వార్సా
పోలాండ్ క్యాపిటల్ వార్సా సార్ ఇది విస్తూల నది ఒడ్డున ఉన్న సార్ విస్తూల ఒక ఐక్యరాజ్య సమితిలో 51వ దేశం పోలాండ్ సార్ రెండు సార్లు నోబెల్ బహుమతి అందుకున్న ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి స్వీకరించిన లేడీ మేడం క్యూరీ ఆల్సో బిలాంగ్స్ టు కంట్రీ పోలాండ్ కంట్రీ సార్ వచ్చేసి ఒక ఓల్గా టోకర్ జర్జుక్ రైటర్ నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి గ్రహీత కూడా ఆమె సార్ ఓల్గా టోకర్ జర్జుక్ ఈ దేశమే పోలాండ్ సార్ వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ ప్రధానంగా మరొక నగరం సార్ మాస్కో ఇది మాస్కో నది ఒడ్డున ఉన్న ఒక పట్టణం సార్ వచ్చేసి నగరం మాస్కో నది సార్ అదేవిధంగా సార్ వచ్చేసి మనకి ఇది ఏంటి సార్ అంటే శ్రీనగర్ సార్ జీలం నది ఒడ్డున ఉంది అశోకుడు నిర్మించిన నగరం సార్ ఇది లాహోర్ రావి నది ఒడ్డున ఉన్న సార్ లాహోర్ సబర్మతి నర్మదా నది ఒడ్డున ఉన్న సార్ ఒక తూర్పున జన్మించి పడమరాన ప్రవహిస్తున్న నదులంటే నర్మదా తపతి సార్ మధ్యప్రదేశ్లో అమర్ కండ్ అంటే కంటక్ అనే ప్రాంతంలో జన్మిస్తారు నర్మదా నది ఇదే సబర్మతిలో సార్ ప్రపంచంలో 182 మీటర్ల ఎత్తులో ఉన్న ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మించింది ఇక్కడే సార్ 2989 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించింది సార్ భారత ప్రభుత్వం ది స్టాచ్యూ ఆఫ్ ది లిబర్టీ సార్ ఇక్కడే ఉన్న సార్ సబర్మతిలో అదేవిధంగా సార్ సూరత్ ఈ తపతి నది సార్ తపతి నది ఒడ్డున ఉన్న సార్ సూరత్ సార్ ఇక్కడ ప్రధానంగా ఒక 1907లో సూరత్ చీలిక జరిగింది సార్ సూరత్ చీలిక జరిగింది సార్ ఈ మొట్టమొదటిసారి బ్రిటిష్ వారి వర్తక స్థావరం ఇక్కడ సార్ సూరత్లో 1907లో మితవాదులు అతివాదులుగా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది సార్ 1907లో ఇదే 1907లో జంషెడ్పూర్లో తొలిసారి ఇండియాలో మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ సార్ టాటా ఇనుముకు కర్మాగారం సార్ స్థాపన అదేవిధంగా సార్ ఇండియా పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది విస్తీర్ణంలో 7వ స్థానం ఉంది సున్నను కనుకున్న దేశం ఇండియా నవరత్నాలు 2వ చంద్రగుప్తుని కాలంలో అష్ట దిగజములు శ్రీకృష్ణ దేవరాయలు అష్ట ప్రధానులు శివాజీ కాలంలో నవరత్నాలు 2వ చంద్రగుప్తుని కాలంలో 7 పోయింది 1 పోయింది 90 ఉంది ఇక్కడ 90 అంటే మనకి ఏం గుర్తు రావాలి సార్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ స్థానాలు 90 హర్యానా అసెంబ్లీ స్థానాలు కూడా 90 సార్ వచ్చేసి ఇలా మనకు గుర్తుకు రావాలి సార్ ప్రధానంగా అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి మనకి అయోధ్య సార్ సరయు నది ఒడ్డున ఉన్న సార్ లక్నో సార్ గోమతి నది ఒడ్డున ఉన్న సార్ టుడే లక్నో లోక్సభ సభ్యుడు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సార్ అదేవిధంగా సార్ వారణాసి గంగానది ఒడ్డున ఉన్న సార్ దేశంలో జాతీయ నది గంగానది సార్ 2008లో కేంద్ర ప్రభుత్వం గంగానదిని ఒక జాతీయ నదిగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్ పాట్నా సార్ ఇది కోసి నది సార్ ఇక్కడ
ఇండియా బీహార్ నేపాల్ మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ అంటే కోసి ప్రాజెక్ట్ సార్ అది పాట్నా కోసి నది ఒడిన ఉన్న సార్ కర్నూలు జిల్లా సార్ ఇది కర్నూలు తుంగభద్ర నది సార్ తుంగభద్రకున్న ఏకైక ఉపనది హగేరి సార్ శ్రీశైలం కృష్ణా నది ఒడ్డున ఉన్న సార్ వచ్చేసి విజయవాడ సార్ కృష్ణా నది సార్ ఈ కృష్ణా నది సార్ ప్రధానంగా మహారాష్ట్రంలో పశ్చిమ కనమల్లో మహాబలేశ్వరం వద్ద జన్మించి తెలంగాణ రాష్ట్రంలో మక్తల్ తాలు అంటే తంగడి అనే గ్రామానికి మహబూబ్‌నగర్ జిల్లాలో తంగడి అనే గ్రామానికి ఎంటర్ అవుతుంది అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాకు తొలిసారిగా ఎంటర్ అవుతుంది కర్నూలు ప్రకాశము గుంటూరు కృష్ణ ఇటు మహబూబ్‌నగర్ నల్గొండ వచ్చేసి ఇక్కడ సార్ ఇది బంగ అంసల దేవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది సార్ గోదా అంటే నాసిక్ సార్ నాసిక్ పట్టణం గోదావరి నది సార్ రాజమండ్రి సార్ గోదావరి నది సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఇది గోదావరి నది మహారాష్ట్రంలో పశ్చిమ కనమల్లో నాసిక్లో జన్మించి తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో బాసరా తెలంగాణ స్టేట్లో అక్కడ నుండి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాకి ఎంటర్ అవుతారు అక్కడ నుండి తూర్పు గోదావరి జిల్లాలో యానాం దగ్గర కాకినాడలో కాకినాడ దగ్గర యానాంలో బంగాళాఖాత యానాం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తునే క నది సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఇదే కాకుండా సార్ ఇంకా నీకు ఎలా ఆడుతాడు సార్ అంటే అయోధ్య ఏ నది ఒడిన ఉంది లక్నో ఏ నది ఒడిన ఉంది లాహోర్ ఏ నది ఒడిన ఉంది ఈ టైప్లో ఎగ్జామ్లు రేపు అడగబోతున్నాయి నదులు నగరాలు ఉండండి సార్ హైదరాబాద్ సార్ ఇది మూసీ నది ఒడిన ఉంది సార్ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా వీటి మీద ప్రధానం మనం ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంది సార్ పంచ నదులు కలిగిన ప్రాంతం అంటే జీలం చీనాబ్ రావి బియాస్ సట్లేజ్ సార్ ఇది వచ్చేసి మనకి ఇది ఎక్కడ సార్ అంటే పంజాబ్ స్టేట్ సార్ ఇక్కడ పంచ నదులు కలిగిన ప్రాంతం అని కూడా ఇక్కడ దీన్ని పిలుస్తున్నాం సార్ వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ కటక్ మహానది ఒడ్డున ఉన్న సార్ కటక్ మహానది పైన ప్రాజెక్టే ఇరాకుడు ప్రాజెక్ట్ సార్ కటక్ ఇది జాతీయ వరి పరిశోధన కేంద్రం కూడా ఇక్కడే ఉన్న సార్ అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఒరిస్సా రాష్ట్రంలో జాతీయ ఒరిస్సా రాష్ట్రంలో కటకులో ఉంటే అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలా నగరంలో ఉన్న సార్ మనీలా అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం మనీలా నగరమే ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ మనీలనే ఒక ఆసియా ఖండంలో నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెస్ అవార్డు ఇస్తుంది కూడా సార్ ఫిలిప్పీన్స్ కంట్రీ ఇవ్వడం జరుగుతుంది సార్ వచ్చేసి ఇవి మన ప్రధానంగా ఒక స్టాక్ జీకే పరంగా మనకు గుర్తుండే యొక్క అంశాలు సార్